హాయ్ టు వెల్కమ్ టు సగస్జ్యోడ తర్మా ఈ రోజు మనం సగస్జ్యోడ తర్మాలో కొత్తపేట శ్రీ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి ఈ రోజు మనం ఈ షోరూమ్ లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంటపర్ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు ఏ వెరైటీస్ పట్టు అండ్ ఫ్యాన్సీ ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి పార్ట్ సారీ చూపిస్తున్నారు బ్రైడల్ కలెక్షన్ పరిణయం పట్టు బ్రైడల్ కలెక్షన్ లో పరిణయం పట్టు ఓకే కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ చంద్రకాంత కలర్ శారీ మొత్తం కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ సారీ మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి గీతాకృష్ణ టూ షోరూమ్స్లో కూడా అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి పట్టు అండ్ డిజైనర్ శారీస్ అంటే ఆల్ వెరైటీస్ పైన కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు శారీ దీంట్లో మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ లో డైమండ్ లాగా డిజైన్ ఇచ్చేసి మధ్యలో మనకి కర్ట్ వర్క్ స్టైల్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి వన్ మీటర్ పళ్ళు ఉంటుంది ఈ సారీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ అమౌంట్ కే అవైలబుల్ ఉంటాయండి మనకి ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే కనుక డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు చంద్రకాంత కలర్ కాంబినేషన్ లోనే మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ టూ సైడ్స్ కూడా రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఒక లేయర్ లాగా మొత్తం కూడా ఒక జెరీ ఇచ్చారు దాంట్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ షేప్ లో బాక్సెస్ మోడల్లో ఈ సారీకి టూ సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి కలనేత కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలనేత ఉంటుంది అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే గనక ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ లో ఒక సర్కిల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు ఈ సెల్ఫ్ డిజైనింగ్ కాకుండా దీంతో పాటు మనకి జరీతో సర్కిల్స్ లాగా డిజైన్ కూడా ఇచ్చారు శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది పళ్ళు అనేది చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ కూడా మనకి కలనేత అనమాట బ్లూ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ కలనేత వచ్చేసరికి మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది శారీలో అంటే సెల్ఫ్ డిజైనింగ్ ఏదైతే ఉందో అదే డిజైన్ని మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు ప్లస్ సారీలో టూ సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ బనారస్ పట్టు సారీ బనారస్ పట్టు ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీ అంతా కూడా లైట్ వెయిట్ లో ఉంటుంది దట్టు మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారన్నమాట స్మూత్ మెటీరియల్ ఇచ్చారు పళ్ళు చూసినట్లయితే కనుక బనారస్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు వన్ సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ లైన్స్ ఉంటాయి అలాగే ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మిడిల్ లో అంతా కూడా ఒక స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చేసి చుట్టూ అంటే టూ సైడ్స్ మనకి కొంచెం లాంగ్ బార్డర్ ఉండే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ టర్నింగ్ క్రీపర్ బోర్డర్ ఏదైతే మనం చూస్తున్నామో ఇదే బోర్డర్ మెయిన్ బోర్డర్ లో కూడా మనకి కంటిన్యూ చేశారు అలాగే ఈ మిడిల్ పార్ట్ లో డిజైన్ ఏదైతే మనకి పళ్ళు లో కనిపిస్తుందో ఈ డిజైన్ కూడా మనకి మెయిన్ బోర్డర్ లో కంటిన్యూ చేశారు అంటే డబల్ స్మాల్ సైజ్ లో డైమండ్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ తర్వాత మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ బేస్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి దాంట్లో మనకి ఏంటంటే బాక్సెస్ మోడల్ లో కనిపిస్తుంది అనమాట చెక్స్ టైప్ లో ఈ చెక్స్ అంతా కూడా మనకి ప్లెయిన్ లైన్స్ లాగా కాకుండా ఒక చిన్న ఫ్లవర్ అండ్ క్రీపర్ తో మనకి ఈ లైన్స్ అనేది ఫామ్ చేశారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ఒక డిఫరెంట్ ఫ్లవర్ షేప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు ఈ శారీకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎక్కడ కూడా మనకి మిడిల్ పార్ట్ లో జరి లేకుండా సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుందన్నమాట పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ లో ఉన్నటువంటి డిజైన్ కాకపోతే బోర్డర్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు ఇక్కడేమో మనకి పింక్ కలర్ ఇచ్చారు అలాగే బోర్డర్ లో ఇంకొకటి టర్నింగ్ క్రీపర్ కూడా ఉంది కదా ఆ టర్నింగ్ క్రీపర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా ఇట్లా ఇచ్చారనమాట ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అంటే టెన్ పర్సెంట్ అనేది సారీ కాస్ట్ ని బట్టి ఉంటుంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం ట్రెడిషనల్ కలర్స్ లైట్ వెయిట్ చంద్రపురి పట్టు శారీ అండి మనకి ఎక్కువ జరివద్దు కొంచెం సింపుల్ జరీ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ అయినా కూడా మనకి జరీ ఎక్కువ లేకపోయినా కూడా చాలా బ్రైట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది పళ్ళు అంతా ఇది రెడ్ అంటే పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక సన్నటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ దాంట్లోనే మనకి లీఫ్ వర్క్ లాగా ఉంటుంది బోర్డర్స్ అంటూ సపరేట్గా ఇవ్వకుండా ఒక హాఫ్ మీటర్ పైననే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అది కూడా జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మెయిన్ బోర్డర్స్లో కూడా మనకి టూ కలర్ టూ డిజైన్స్ ఇచ్చారు అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ పళ్ళులో ఏదైతే మనకి పింకిష్ రెడ్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి టూ లైన్స్ ఇచ్చారనమాట ఒకటి వచ్చేసరికి ఒక సన్నటి మ్యాంగో డిజైనర్ బోర్డర్ తర్వాత మనకి ఒక టర్నింగ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇదే డిజైన్ మనకి యాజ్ గా టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా కలనేతలో వచ్చింది రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలనేతలో ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ ఉంటుంది మిడిల్ పార్ట్లో ఎక్కడా కూడా మనకి అసలు జరి అనేది యూజ్ చేయలేదు ఓన్లీ బోర్డర్స్లో అలాగే పళ్ళులో మాత్రమే మనకి జరి అనేది ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అలాగే శారీ మిడిల్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ అదే డిజైన్ ని మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు ప్లస్ శారీలో ఉన్నటువంటి బోర్డరే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఫైవ్ ఫైవ్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ లో త్రిపురా పట్టు సారీ ఇది బ్లూ కలర్ అండ్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ మోడల్ ఇచ్చారనమాట ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు చూసినట్లయితే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలనీతలో ఉంటుంది ఒక డిఫరెంట్ గా ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ మనకి జరి ఇచ్చారు సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇచ్చారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో మనకి పార్ట్ అంతా కూడా ఫామ్ చేశారు టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే ఫ్లవర్ ఇచ్చారు క్రీపర్స్ లాగా ఆ ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ ఏ ఇచ్చారండి ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా కడ్డీ బోర్డర్ ఉంటుంది ఇంకొక హాఫ్ బాట్ అంతా కూడా ఆ పింక్ కలర్ లోనే మనకి జరి మిక్స్ చేస్తూ అలాగే జరీతోనే మనకి ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే గనక బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ తో పాటు గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ అంటే పింక్ కలర్ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉండే విధంగా డబుల్ డబల్ పెటల్స్ తో మనకి ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు ఆ గ్యాప్స్ అనేది ఫిల్ చేస్తూ మనకి పిన్ డిజైన్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారనమాట మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం పల్లు కలర్ అంటే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కనీత ప్లేన్ తీసుకున్నారు టూ సైడ్స్ అడ్జస్ట్ లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ ఈ సారీ కాస్ట్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతాకృష్ణలో చాలా వెరైటీస్ ఉన్నాయండి గీతాకృష్ణ వచ్చేసి మనకి టోటల్గా టూ షోరూమ్స్ ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది వనస్థలపురం షోరూమ్ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అలాగే మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఇంకొక షోరూమ్ ఉందండి కొత్తపేటలో ఉన్నటువంటి షోరూమ్ వచ్చేసి కంప్లీట్గా మనకి హోల్సేల్ షోరూమ్ అనమాట ఈ టూ షోరూమ్ అండ్ ఈ టూ షోరూమ్స్లో కూడా మనకి ప్రజెంట్ అయితే డిస్కౌంట్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి మీరు తప్పకుండా ఒకసారి అస్సాం సిల్క్ లైట్ వెయిట్ లో అస్సాం సిల్క్ సారీ ఇది చాలా స్మూత్ మెటీరియల్ లో వచ్చిందండి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అంటే కనకాంబరం కలర్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ మనకి బోర్డర్స్ అంటే పల్లు లో చూసినట్లయితే కనుక సన్నటి లైన్స్ లాగా ఓన్లీ జరీతో మాత్రమే మనకి వేరియేషన్స్ ఇచ్చేసి దాంట్లో మనకి బ్లాక్ కలర్ లీఫ్ వర్క్ అలాగే మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ వర్క్ ఇచ్చారు ఇది మనకి పల్లు పార్ట్ పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో ఇదే డిజైన్ టోటల్ సారీ అంతా కూడా త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు బోర్డర్ మాత్రం మనకి టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు పైన వైపు కింద వైపు మాత్రం మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ అనేది వేరియేషన్ చూపించారు పైన ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే దాంట్లో మనకి మిడిల్ పార్ట్ లో టూ కలర్స్ మనకి లీఫ్ వర్క్ తీసుకున్నాం కదా బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ తో ఆల్టర్నేట్ పెటల్స్ వచ్చే విధంగా ఒక బిగ్ సైజ్ లో లీఫ్ వర్క్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారనమాట దీనికి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు సేమ్ అంటే మిడిల్ లో ఉన్న లీఫ్ తో సహా మొత్తం కూడా మనకి సేమ్ ఇచ్చేసారు ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ లో మణిపూర్ కోటా ఫ్యాన్సీ సారీ ఇది వచ్చేసి మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి పళ్ళు చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ లైన్స్ లాగా మనకి ఒక కడి బోర్డర్ స్టైల్లోనే పళ్ళు డిజైన్ చేశారు అలాగే ఇక్కడ మనకి టూ ఇంచెస్ గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఇచ్చారు ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా మనకి టూ కలర్స్ వేరియేషన్తో చిన్న చిన్న ప్యారెట్స్ని డిజైన్ చేశారు బాడీ పార్ట్ అంతా మాత్రం గ్రీన్ కలరే ఉంటుంది ఈ మధ్యలో వింగ్స్ కలర్ మాత్రమే మనకి చేంజ్ చేశారు ఇక్కడ బ్లూ కలర్ వింగ్ వస్తే ఇంకొకటి చోట మనకి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్తో వింగ్స్ ఇచ్చారనమాట ఇలా ఆల్టర్నేట్గా మనకి ప్యారెట్స్ని టోటల్ శారీ అంతా కూడా డిజైన్ ఈ శారీకి మెయిన్ కింద బోర్డర్ కింద బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం లెంతీగా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకుని దానికి మొత్తం నెమలిపించమంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ అంతా రెడ్ కలర్తో శారీ మొత్తం కూడా మనకి చాలా బ్రైట్ గా కనిపించే విధంగా ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఈ బోర్డర్ అనేది క్లియర్గా మనకి షోల్డర్ పార్ట్లో మెన్షన్ అవుతుంది మొత్తం సారీ అంతా ఇలాగే ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి కాకపోతే ప్యారెట్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మిస్ చేస్తూ మొత్తం యాజ్ గా రెడ్ కలర్ బ్లౌజ్ కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్ పైన మనకి సైజ్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత డిస్కౌంట్ సిక్స్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ త్రివేణి సిల్క్ సారీ లైట్ లో త్రివేణి సిల్క్ శారీ అండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ క్రీమ్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ మీద సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఫ్లవర్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఒక వేవీ స్టైల్లో ఇక్కడ హిల్స్ లాగా మనకి కొంచెం అప్ అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా తీసుకున్నారనమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ బేబీ పింక్ కలర్లో మనకి టిష్యూ లైన్స్ ఇచ్చారు ప్లస్ బోర్డర్ చూసినట్లయితే కనుక బ్రైట్ గా ఉండే విధంగా పిఠాయి వర్క్తో కట్ వర్క్ మోడల్లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ మాత్రమే ఈ హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత మనకి కుచ్చిల పాటలో అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా టెంపుల్స్ డిజైన్ ఇచ్చారు అంటే సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు కానీ డిజైన్ అనేది మనకి చేంజ్ చేశారు మరి ఈ టూ కలర్స్ ఉన్నటువంటి సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇచ్చారు బోర్డర్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చారు అలాగే సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కట్ వర్క్ మోడల్ లో ఇచ్చారు అనమాట త్రీ సైడ్స్ వచ్చినటువంటి బోర్డర్ ఈ శారీ కాస్ట్

జస్ట్ లో మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ అండ్ చిన్న మ్యాంగోస్ కూడా యాడ్ చేశారు మెయిన్ బోర్డర్స్ మాత్రం మనకి కడి బోర్డర్ స్టైలే ఇచ్చారు అనమాట అంటే టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ ఉంటుంది మెరూన్ కలర్ చిన్న గోట్ వర్క్ లాగా ఉంటుంది తర్వాత గ్రీన్ కలర్ బేస్ మీద మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ ఓన్లీ ఫ్లవర్ మాత్రమే అనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కింద చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తో పాటు మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ని కూడా ఇచ్చారు డబల్ చాలా క్యూట్ గా ఉందండి డిజైన్ దట్టు మనకి గ్రీన్ కలర్ మీద వచ్చేసరికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది బోర్డర్ అనేది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇక్కడ డిజైన్ వచ్చేసి సారీలో మిడిల్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ కాపితే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ మాత్రమే మనకి చేంజ్ ఇచ్చారనమాటర్ లో ఆయన కడ్డీ బోర్డర్ కింద బార్డర్ లో బూటి స్టైల్ సేమ్ శారీలో ఉన్నట్లే లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కలిసిపోయింది ఇక్కడ మనకి కాంట్రాస్ట్ లో కనిపిస్తుంది అన్నమాట చిన్న డాట్ లాగా దీనిలో కలర్ చాయిస్ ఉంది అలాగే మనకి డిజైన్స్ వేరియేషన్ కూడా ఉంది ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ కి సారీ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక చూద్దాం లైట్ లో మలై జూట్ జార్జెట్ ఇది వచ్చేసి మనకి అంటే జూట్ ఫ్యాబ్రిక్ దీంట్లో యాడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట బ్లూ కలర్ మెటీరియల్ అంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ తో ఉన్నటువంటి టూ డిజైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు ఇది మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఇక్కడ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ బ్లూ కలర్ బేస్ మీద మనకి ఒక చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏంటంటే మంచి బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది ఆ తర్వాత మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్లో లేయర్స్ లాగా మనకి పెటల్స్ డిజైన్ ఇచ్చారు అది కూడా మధ్యలో వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అనేది కనిపించే విధంగా మనకి ఈ డిజైన్ అనేది ఉంటుంది ఆ తర్వాత మనకి జూట్ ఫ్యాబ్రిక్ అంటే క్రీమ్ కలర్ అంతా కూడా జూట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు దాని మీద కూడా మనం పైన షోల్డర్ పార్ట్లో ఏవైతే చిన్న చిన్న ఫ్లవర్స్ గోల్డ్ కలర్తో చూసామో అవే ఫ్లవర్స్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూసామో లేయర్స్ లాగా ఉన్నటువంటి పెటల్స్ బోర్డర్ అది మళ్ళీ కింద కూడా యాడ్ చేస్తారు అంటే టోటల్ గా మనకి స్కట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు ఈ సారీలో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ బోర్డర్స్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ ఈ సారీ ఉంటుంది నెక్స్ట్ లైట్ వెయిట్ లో పై సిల్క్ సారీ దట్టు మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ కలర్ ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ సారీ అనేది ప్లస్ మనకి బ్లాక్ కలర్ మీద ఏ కలర్ తో వర్క్ చేసినా కూడా చాలా అందంగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి కోరా కలర్ కాంబినేషన్ జూట్ మిక్స్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు అది కూడా సంపంగి కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ తో ఉంటుంది దాని పైన మనకి చిన్న చిన్న బర్డ్స్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న సింకు ఆకారంలో ఉన్నటువంటి బర్డ్స్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ ఏదైతే మనం బడ్స్ డిజైన్ చూస్తున్నామో త్రూ అవుట్ సారీ అంతా కూడా అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ పళ్ళులో వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు అలాగే మనకి మెయిన్ బోర్డర్లో కూడా థ్రెడ్ వర్క్ వీవింగ్ బోర్డర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట ఇక్కడ బుటీస్ సేమ్ బూటీస్ అండి పలు చూసినటువంటి బూటీస్ కానీ ఈ సారీకి సెకండ్ వైప్ మాత్రం త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ ఇచ్చారు అంటే రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇంకొక బోర్డర్ తర్వాత రెడ్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అది కూడా మనకి బిగ్ సైజ్ లో ఉండే విధంగా డిజైన్ చేశారనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి సారీ లో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ తో సహా కింద బోర్డర్ తో సహా ఇచ్చేసారు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ ఫైవ్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతాకృష్ణలో చాలా వెరైటీస్ ఉన్నాయండి గీతాకృష్ణలో వచ్చేసి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్ అలాగే డిజైనర్ శారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ప్రజెంట్ అయితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు సిమ్లా జార్జెట్ షిఫాన్ అండ్ జార్జెట్ ఆఫ్ అండ్ ఆఫ్ ఓకే షిఫాన్ మెటీరియల్ అండ్ జార్జెట్ మెటీరియల్ కూడా ఈ సారీలో యాడ్ చేస్తారు ఇది మనకి లంగావని స్టైల్ లో ఉంటుందండి మనం ఫస్ట్ షోల్డర్ పార్ట్ చూద్దాం షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే కనుక క్రెషడ్ మెటీరియల్ అంటే షిఫాన్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ని డిజైన్ చేశారు ఇక్కడ గ్రే కలర్ కాంబినేషన్ ఇక్కడ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది పైన రెడ్ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు ఇది మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక లైన్స్ వైస్ గా ఉన్నటువంటి క్రష్డ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ప్లేన్ ఇచ్చేసారు దీనికి పార్ట్ పార్ట్లో ఏ కలర్ వచ్చిందో చూద్దాం గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కుచిల పార్ట్ లో ఇది వచ్చేసి మనకి టోటల్ గా జార్జెట్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ మనకి హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉండే విధంగా డిజైన్ చేశారు షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో పైన కూడా క్రీపర్ వర్క్ ఉంటుంది మధ్యలో స్టోన్ ఇచ్చారు అంటే కొంచెం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కుందని ఇచ్చారు ఆ తర్వాత గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్లోనే కింద కట్ వర్క్ మోడల్ ఉంటుంది ఒక బిగ్ సైజ్లో ఫ్లవర్ అలాగే స్మాల్ సైజ్లో వచ్చే విధంగా క్రీపర్ని డిజైన్ చేస్తూ దాని మీద కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉండే విధంగా కుందన్ వర్క్ ఇచ్చారనమాట దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం రాసిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అలాగే త్రీ సైడ్స్ కూడా ఏదైతే మనకి షోల్డర్ లో వచ్చిందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా యాడ్ చేశారు టూ కలర్స్ వేరియేషన్ మనకి ఇట్లా కనిపిస్తుంది ఫుల్ వర్క్ తో మనకి గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది జార్జెట్ మెటీరియల్ ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ లైన్స్ తో ఇచ్చారనమాట ఈ సారీ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ రూపీస్ ఈ సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా మనకి మ్యారేజ్ సందర్భంగా డిస్కౌంట్స్ ఆల్ వెరైటీస్ కూడా మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ కోలం సిల్క్ ఫ్యాన్సీ సారీ అండి ఇది మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ మొత్తం కూడా అంటే పళ్ళు అండ్ సారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ మనం పళ్ళు పాటలో చూసి గనక సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ అలాగే బ్లూ సిల్వర్ గ్రీన్ అండ్ గోల్డ్ ఇట్లా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వేరియేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ ఏ కలర్స్ అయితే మనకి పలులో చేంజ్ అవుతాయో అవే కలర్స్ త్రూ అవుట్ శారీ అంతా కూడా అదే రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట ఇక్కడ బోర్డర్ కూడా గోల్డ్ కలర్ ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు తర్వాత సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ ఫోర్ కలర్స్ తో మనకి చిన్న చిన్న బుటీస్ ని డిజైన్ చేశారనమాట శారీ మొత్తం కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటుందండి బుటీస్ డిజైన్ అనేది అలాగే కింద చూసినట్లయితే కనుక ఒక టర్నింగ్ క్రీపర్తో పాటు లీఫ్ వర్క్ బిగ్ సైజ్లో లీఫ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు దీనికి రన్నింగ్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అనేది ఉంటుందండి కాకపోతే దాంట్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మాత్రం మనకి మిస్ చేసి ప్లేన్ ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్లో మనకి మ్యాంగో డిజైన్ ఫోర్ కలర్స్ వేరియేషన్తో ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1045 రూపీస్ ఓన్లీ 1045 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం మధురై కాటన్ ప్రింటెడ్ సారీ మొత్తం కూడా బేస్ వచ్చేసి మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి దాని మీద మనకి ఏంటంటే గ్రీన్ కలర్ అండ్ వీట్ కలర్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు అంటే బేస్ వచ్చేసి వీట్ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్స్ అనేది మనకి చక్కగా ఎలివేట్ అవుతున్నాయి సారీ మొత్తంలో మనకి బోర్డర్స్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మధ్యలో గోల్డ్ కలర్ వన్ ఇంచ్ బోర్డర్ ఇచ్చారు ఇది బోర్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక సన్నటి క్రీపర్ మీద చక్కగా ప్యారెట్స్ అనేది మనకి స్టాండింగ్ పొజిషన్లో ఉండే విధంగా డిజైన్ చేశారు ఫ్లవర్స్ కూడా మనకి గ్రీన్ కలర్తోనే ఇచ్చారు మొత్తం ప్రింటెడ్ ఉంటుంది కింద వచ్చేసరికి చక్కగా ఎలిఫెంట్స్ బోర్డర్ ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారు కదా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారు దాని మీద మనకి అంబారీ టైప్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ క్లాత్ తీసుకున్నారనమాట సారీ మొత్తం మనకి ఇదే డిజైన్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి గంధం కలర్ కాంబినేషన్ తీసుకున్నారు టూ సైడ్ సారీలో మనకి ఎలా అయితే లో అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందో అదే టైప్ లో మనకి హ్యాండ్స్ పార్ లో ఇచ్చారు ఓకే ఈ ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇది వచ్చేసి మనకి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి లైట్ వెయిట్ మణిపూర్ సీకో సారీ పళ్ళు కలర్ అండ్ సారీ కలర్ అంతా కూడా ఒకటే కలర్ ఇచ్చారు మనకి పళ్ళు మాత్రం జరిగితే కట్ చేశారనమాట మోడల్ మోడల్లో మనకి ఒక సన్నటి క్రీపర్స్ని డిజైన్ చేస్తూ ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ అడ్జస్ట్లో కూడా మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ లైన్స్ మనకి ఆల్టర్నేట్గా డిజైన్ చేస్తూనే మధ్యలో పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ లైన్స్ వైజ్గా ఇచ్చారు ఇది మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా సి గ్రీన్ కలర్ కాంబినేషన్కి చంద్రకాంత కలర్ కాంబినేషన్తో లీఫ్ బంచ్ని బుటీ మోడల్లో దగ్గర దగ్గరగా శారీ మొత్తం కూడా ఫామ్ చేశారు ఇంతకుముందు మనం పలులో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కానీ అక్కడ మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ చూసామో ఇక్కడ డబుల్ కలర్ అనమాట చంద్రకాంత కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో ఒక క్రీపర్ని సెకండ్ బోర్డర్ లాగా మనకి ఇక్కడ ఫామ్ చేశారు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ప్లెయిన్ బ్లౌజ్ అలాగే సై సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇక్కడ మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ మాత్రం మిస్ చేసి గోల్డ్ కలర్ అనేది యాజ్ ఇస్ గా కంటిన్యూ చేసారనమాట ఈ సారీ కాస్ట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము ఓకే శ్రీనివాస్ గారు కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి అంతేకాకుండా మ్యారేజ్ సీజన్ సందర్భంగా గీతాకృష్ణ టూ షోరూమ్స్లో కూడా టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వాళ్ళ సొగర్షుడతరమ తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే